हाई एवरीवन वेलकम बैक टू एपी इंस्टीट्यूट यूट्यूब चैनल दिस इज गणेश फ्रम एपी इंस्टीट्यूट अयिते सो एवरैते सैनिक स्कूल ई काउंसलिंग अप्लाई चेसारो इंका अप्लाई चेयन वालुंटे मनकी ई नेल 13वा तारीख चिवर तेदी सो खच्चितंगा सैनिक स्कूल्लो मीकु सीट रावाली कावाली अनुकुंटे क्वालिफाइड अयिन कैंडिडेट्स अंदरू कूडा सैनिक स्कूल ई काउंसलिंग अप्लाई चेस्तेने वाळ्ळकी सैनिक स्कूल्लो सीट अनेदि अलॉट चेस्तारु కాబట్టి అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ తర్వాత మనకు ఉండే స్టెప్స్ ఏంటి, అందులో దేనికి మనకి ఏమేమి రెడీ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే సో మనకి ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ నుంచి మనం ఏంటంటే రిజల్ట్ అనేది 13వ తారీఖు తర్వాత సైట్లో పెడతారు. అయితే ఆ రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు ముందు వీడియో ఆల్రెడీ నేను చేసి చూపించాను. అలా రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు మీరు అక్కడ క్యాండిడేట్ రిజల్ట్మే క్లిక్ చేసిన తర్వాత అక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. అయితే మీరు ఆ స్కూల్లో సీట్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనే ఆప్షన్ మీకు అక్కడ వస్తుంది. మీరు అక్కడ యాక్సెప్ట్ మీరు ఆ స్కూల్లో మీకు ఏదైతే స్కూల్ వచ్చిందో ఆ స్కూల్ అనేదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీకు ఆ స్కూల్లో సీట్ అనేది వస్తుంది. నో కొడితే మీరు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు. కాబట్టి అక్కడ సీట్ యాక్సెప్ట్ చేశారనుకోండి, మీకు నచ్చిన స్కూల్ వస్తే. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ మెయిల్కి కాల్ లెటర్ అనేది వస్తుంది. సో ఆ కాల్ లెటర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే మీ మెయిల్కి వచ్చే కాల్ లెటర్ అనేది సైనిక్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ అంటే ఏదైతే ఎన్ఎస్ఎస్ ఉన్నాయో అవి ఒక విధంగా పంపిస్తాయి, అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఒక విధంగా పంపిస్తాయి మీ మెయిల్కి. ఆ కాల్ లెటర్లోనే తర్వాత మీకు మెడికల్ లెటర్ కూడా ఉంటుంది. ఆ మెడికల్ కూడా డేట్స్ ఇస్తారు. ఆ మెడికల్ కూడా ఎక్కడ అవుతుంది, మెడికల్కి ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మీకు తెలియజేస్తాను. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి, ఎవరికైతే సైనిక్ స్కూల్లో మంచి మార్క్స్ వచ్చాయో ఎంట్రన్స్ ఎగ్జామ్కి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉంచుకుంటే వాళ్ళు పిలిచే సమయానికి ఎటువంటి తొందరపడకుండా సులభంగా ఈజీగా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడం అవుతుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు, అయితే ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో నేను చూపించాను. సైనిక్ స్కూల్స్కి, కొత్త సైనిక్ స్కూల్కి ఎంత ఫీజు ఉంటుంది, ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి ఎంత ఫీజు ఉంటుంది. అయితే స్కాలర్స్ అయితే ముందుగానే రావు, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత నుంచి మీకు స్కాలర్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఇయర్ది అలా సెకండ్ ఇయర్ది అనేది ఓకే. తర్వాత జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మీకు మెయిల్కి పంపిస్తారు. ఆ జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని అవన్నీ మీరు ఫాలో అవుతూ మీరు స్కూల్లో జాయిన్ చేయడం అనేది జాయిన్ అవ్వడం అనేది అవుతుందండి. అయితే మీకు ఈ వీడియోలో మనం కాల్ లెటర్ ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ ఈ కౌన్సిలింగ్లో మన రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఒక వీడియో మా యూట్యూబ్లో అప్లోడ్ చేసాము, అది చూడండి. అలా అప్లై చేసిన తర్వాత ఆ సీట్ని మనం ఎలాగ యాక్సెప్ట్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది ఏంటంటే అక్కడ ఆ రిజల్ట్మే క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్మే క్లిక్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసినట్టు, నో మీద క్లిక్ చేస్తే మీరు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వెళ్తారు. అక్కడ నుంచి ఆ సీట్ అనేది ఇంకా మీరు క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత కాల్ లెటర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో కాల్ లెటర్ ఏ విధంగా ఉంటుంది అంటే సో మనకి సైనిక్ స్కూల్ కోరుకొండాది లాస్ట్ ఇయర్ది కాల్ లెటర్ మనకి మెయిల్కి, మన ఆల్రెడీ మన సైనిక్ స్కూల్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి పంపించిన ఒక కాల్ లెటర్ అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, మనకి సైనిక్ స్కూల్ నుంచి ఈ విధంగా కాల్ లెటర్, మెడికల్కి పిలిచినట్టు ఒక కాల్ లెటర్ అనేది వస్తుందండి. సో ఈ కాల్ లెటర్ వచ్చేసరికి 2022లో మా ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ అయిన ఒక స్టూడెంట్ది ఇది. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఒక మెడికల్ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇస్తారు. అయితే మీరు కోరుకొండ సైనిక్ స్కూల్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా మెడికల్ ఎక్కడైతుంది అంటే మహారాజా హాస్పిటల్ విజయనగరంలో అవుతుంది. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా కళ్యాణి హాస్పిటల్ విశాఖపట్నంలో అయ్యేది, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ యొక్క హాస్పిటల్స్కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇయర్ కూడా ఇంచుమించుగా మనకి మహారాజా హాస్పిటల్లోనే ఉంటుంది మెడికల్ అనేది. సో తర్వాత మనం ఆ మెడికల్కి ఏ విధంగా వెళ్ళాలి అనేది మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా వాళ్ళు మీ మెయిల్కి ఈ విధంగా ఒక కాల్ లెటర్ అనేది పంపిస్తారు. తర్వాత సో మీరు అలా మెడికల్కి వెళ్ళేటప్పుడు ఏంటి తీసుకువెళ్ళాలి, అలా మీకు మెడికల్ కాల్ లెటర్ వస్తుంది కదా, కాల్ లెటర్లో మెడికల్కి సంబంధించిన కాల్ లెటర్ ఉంటుంది. ఆ మెడికల్కి సంబంధించిన కాల్ లెటర్లో మీరు ఆ మెడికల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే మీ అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి, అలాగే మీ స్కోర్ కార్డ్,
మీ ఏదైతే సైన్ స్కూల్కి అప్లై చేశారో అప్లై చేసిన స్కోర్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఈ కౌన్సిలింగ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వచ్చిన ఆ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఒరిజినల్ కాల్ లెటర్ సెట్ బై స్కూల్ కండక్ట్ ఆఫ్ మెడికల్, మీకు ముందు చూపించాను కదండి, ఆ ఒరిజినల్ కాల్ లెటర్స్ని తీసుకొని వెళ్ళాలి. ఈ ఐదు కూడా ఈసారి తీసుకొని వెళ్ళాలండి. ఈ ఇయర్ మెడికల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు అడ్మిట్ కార్డు ఒకటి తీసుకొని వెళ్ళాలి. అలాగే కాపీ ఆఫ్ మార్క్ లిస్ట్ అంటే స్కోర్ కార్డు తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ కాల్ లెటర్, ఒరిజినల్ కాల్ లెటర్ అంటే ఏంటంటే మీ మెయిల్కి ఇంతకు ముందు చూపించాను కదండి, ఆ రెండు కూడా ప్రింట్స్ తీసుకొని తీసుకువెళ్ళాలి. అలాగే మీ అబ్బాయి యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు పట్టుకొని వెళ్ళాలి. ఇవి ఎవరైతే సైనిక్ స్కూల్ కోరుకొండకైనా కలికిరికైనా ఏ సైనిక్ స్కూల్కైనా ఇవే తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే సైనిక్ స్కూల్లో మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈ అడ్మిట్ కార్డ్ యొక్క కాపీ, అలాగే స్కోర్ కార్డ్ యొక్క కాపీ, అలాగే ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకుంటే మీకు అనుకున్న స్కూల్ కానీ వచ్చినట్లయితే వెంటనే వాళ్ళు మెడికల్కి పిలిచేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని మెడికల్కి వెళ్తారు. సో అలా మెడికల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. అలాగే తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎంత పే చేయాలనేది కూడా ఆల్రెడీ మీకు ఒక వీడియోలో నేను చూపించాను ముందు వీడియోలో. సో సైనిక్ స్కూల్ కోరుకొండకి ఏ విధంగా ఫీజు ఉంటుంది, కలికిరికి అలా అన్ని సైనిక్ స్కూల్ కూడా ఏ ఏ ఫీజు ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో నేను తెలియజేశాను. ఆ తర్వాత ఆ ఫీజు అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా మీ పిల్లలకి జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ వైజ్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేయొచ్చండి. సో ఈ విధంగా ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి ఈ కౌన్సిలింగ్ తర్వాత ఉంటాయి. సో ఏవైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను తెలియజేశానో పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా సైనిక్ స్కూల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ, సో అలాగే మీరు ఎప్పుడైతే ఒక స్కూల్కి అంటే ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ను కూడా ఫాలో అవుతూ ఉండాలండి. సో ఈ విధంగా సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సో సైనిక్ స్కూల్కి రిలేటెడ్గా ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.